Hi friends, welcome to Padala Kitchens. Iroju Padala Kitchens lo recipe special guttu vankaya curry. Andariki ento prithikaramaina guttu vankaya kura cheskundam mari Padala Kitchens lo. Welcome to my kitchen. Tayari vidhanam chuddamu. Munduga stove veliginchukuni oka kadai pettukuni 2 tablespoons pallilu, 2 tablespoons noolu, 2 tablespoons endu kobbari. 2 ఇలాచి 2 చెక్క లవంగ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ దోరగా ఫ్రై చేసుకోండి. దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వంకాయని మధ్యలో కొంచెం చీల్చుకొని చీల్చుకున్న వంకాయలన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకొని బాగా డీప్గా అక్కర్లేదండి, లైట్గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్లో 5-6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేసుకుని వేసుకోండి. దీంట్లో 2 టమాటాలు కూడా మీడియం సైజు కట్ చేసుకు వేసుకొని ఇవి చక్కగా వేపుకోండి. దీంట్లో ఈ మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకోండి. ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ఇవి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా వేసుకుని ఒక్కసారి వేపుకుని పక్కన పెట్టుకోండి. ఈ మసాలాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని దీనిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలాని దీంట్లో వేసి మసాలాలన్నీ ఒక్కసారి కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని మసాలాని వేగనివ్వండి. దీంట్లో టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, స్పూన్ కారం వేసుకుని అంతా ఈవెన్గా కలుపుకొని మసాలా వేగనివ్వండి. మసాలా అంతా వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఒక్కసారి మసాలా అంతా కలిపి ఇది ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న వంకాయలను వేసుకుని అంతా ఒక్కసారి కలుపుకోండి. కలుపుకొని దీంట్లో 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ని సిమ్లో పెట్టి బాండీ మీద మూత పెట్టి చక్కగా ఉడకనిద్దాం. వంకాయ కూర ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని నూనె పైకి తేలినట్లయితే కూర రెడీ అయిపోయినట్టేనండి. దించుకోండి. అంతే, ఎంతో సింపుల్ అయినా టేస్టీ అయినా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయింది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈసారి మీ ఇంట్లో తప్పక ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. నా వీడియో నచ్చిందని ఆశిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్.